పాలకులు భయపెట్టి పాలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వాషింగ్టన్ డీసీ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తానా వేడుకల్లో జనసేనాని పాల్గొన్నారు. విదేశాల్లో జరిగే తెలుగు మహాసభలకు ఎప్పుడూ దూరంగా ఉండే పవన్ ఈసారి తానా సభలకు హాజరై న్యూలుక్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులే ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నప్పుడు ఏ తప్పు చేయని తాను ఎందుకు బాధపడాలని పరోక్షంగా విమర్శించారు. జనసేన ఓటమి తరువాత ఆ పరాజయాన్ని జీర్ణించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాలే పట్టిందన్న పవన్ తాను డబ్బు పంచి ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలిసిన పవన్ ఆ అపజయం తనకు మరింత బలాన్నిచ్చిందన్నారు. మనుషుల్ని విడగొట్టే రాజకీయాలు చేయనని, మనుషుల్ని కలిపే రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇస్తే వాళ్ళ గురించి మాట్లాడింది, విద్యార్థుల్ని ఇక్కడ పోలీసు ఇక్కడ మనకి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మీరు ఇలా అరెస్ట్ చేసేస్తారు మాకు తెలియదు, అక్కడ ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే లేదు మేము సానుకూలంగా పరిష్కరిస్తాం, సానుకూలంగా మాట్లాడతాం అని చెప్పింది. ఇది ఆ వ్యక్తులు నా కులమో నా మతమో నా ప్రాంతమో నాకు తెలియదు, ఇది మనవాళ్ళు, నా తోటి భారతదేశీయులు. మీ కష్టం నా కష్టం, అది మేము మాట్లాడతాం బలంగా. దానివల్ల ఓట్లు పడచ్చు, ఓట్లు పడకపోవచ్చు, ప్రభుత్వాలు రాకపోవచ్చు, నేను కూడా సంపూర్ణంగా ఓడిపోవచ్చు, కానీ నాకు ఇబ్బంది లేదు. విలువల్ని నిలబెట్టినంత కాలం నేను చాలా గర్వంగా తలెత్తుకునే తిరుగుతాను, గర్వంగా నుంచునే మాట్లాడతాను, అంతేగాని ఇబ్బంది పడే వెనక్కి వెళ్ళను. చాలామంది పొద్దు నుంచి మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ డిఫికల్ట్, చాలా కష్టమైపోయింది, విలువలు తీసుకొద్దామని చెప్పి డబ్బులు లేకుండా రాజకీయాలు చేద్దామంటే చాలా కష్టమని తెలుసు నాకు.